అలాగే పారదర్శకమైనటువంటి పాలన, జవాబుదారీ పాలన. ఏ విధంగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ, వైకాపా పార్టీ రెండు కూడా దొందు దొందే రెండు కుమ్ముక్కై, అయితే నేను దోచుకున్నప్పుడు నీకు తక్కువ వాటా నాకు ఎక్కువ వాటా, నువ్వు అధికారంలో ఉంటే నీకు ఎక్కువ వాటా నాకు తక్కువ వాటా అని ఒకరు 100,000 కోట్లు దోచుకున్నారని వీళ్ళు ఆరోపించారు. ఈ రోజున్న ప్రభుత్వం 300,000 కోట్లు దోచుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు రెండు దయాలే, మీరు దయాలు వేదాలు బలిస్తున్నాయి, మీ ఆటలు ఇంకా చాలలేవు. అందుకే మిమ్మల్ని ప్రశ్నించే నాయకుడు, మీకు భయం పుట్టించే నాయకుడు, మీ వెండులో చలి పుట్టించే నాయకుడు, నీతి నిజాయితీ దమ్ము ధైర్యం నిబద్ధత గల నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రేపు ఆయన కడపలో మళ్ళీ ఎన్నికల సంఘారం సంబంధించి కడపలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆయన నోటెంబడి మాటలు తూటాలు, పదముఖ బాంబు, వాక్యముఖ మందుపాత్ర లాగా మీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చే విధంగా మా నాయకుడు రేపు మాట్లాడబోతున్నారు. ప్రజలందరూ కూడా ఇది ఇతను కదా నాయకుడు అంటే, ఇతను కదా మాకు న్యాయం చేసేవాడు, ఇతను కదా మాకు మంచి పాలన ఇచ్చేవాడు అని ప్రజలందరూ కూడా ఆశించబోతున్నారు, ఆయనని దగ్గర తీసుకోబోతున్నారు. కాబట్టి కడప జిల్లా ప్రజానీకానికందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భారీగా పాల్గొని విజయవంతం చేయాలని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తూ, జై జనసేన, జై సిపిఐ, జై సిపిఎం, జై బహుజన్ సమాజ్ పార్టీ. ఏప్రిల్ 11న జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని రేపు జనసేన, బిఎస్పి, సిపిఐ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కడప నగరానికి ఎన్నికల పర్యటనకు వస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల పర్యటనలో కడప జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి జనసేన పవన్ అభిమానులందరూ, అదేవిధంగా జన సైనికులు, వామపక్ష పార్టీల కార్యకర్తలు, బిఎస్పి పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని రేపు జరగనున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా కడప జిల్లాలో ఎన్నికలంటేనే యుద్ధక్షేత్రాన్ని తలపించే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున అవినీతిపరులు, ప్రజాస్వామిక విఘాతకులు ఒకవైపునుంటే, మరొక వైపున ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, రాజకీయ విలువలను పెంపొందించాలి, కడప జిల్లా రాజకీయాలను మార్చాలి, కడప జిల్లాను అభివృద్ధిలో ముందు వైపుకు తీసుకొని పోవాలని చెప్పి భావించేటువంటి శక్తులు సిపిఐ, జనసేన, బిఎస్పి అభ్యర్థులుగా ఒకవైపున, అదేవిధంగా దాచుకోవడం నిలబడి ఫైట్ చేస్తూ ఉన్నాం హరిజన, గిరిజన, దళిత, బహుజన వారి పక్షాన వారి హక్కుల కోసం నిలబడి పనిచేస్తున్నాం. కాబట్టి మా సైనికులు వారే, మా ఓటర్లు వారే, ఓటర్లకే విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. మీరు గెలిచి ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? మీరు ఓటు వేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఓడించి దుర్మార్గులు రాజ్యాధికారంలోకి తీసుకొని వస్తారా? పార్లమెంటులో మీ గురించి మాట్లాడేవాడు, కరువు గురించి మాట్లాడేవాడు, కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేవాడు, లేదా ఈ జిల్లాకు కావాల్సినటువంటి పరిశ్రమల గురించి మాట్లాడే వాళ్ళు కావాలా? లేకపోతే వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ బిడ్డలు, బిడ్డల బిడ్డలు బాగు కోసం పనిచేసేటువంటి అలాంటి వారసత్వ రాజకీయాలు మీకు కావాలని చెప్పి కడప జిల్లా ప్రజానీకాన్ని